ఎలక్షన్స్కి ఇంకా ఎన్ని రోజులు ఉంది? 10 రోజులు ఉంది. సో కాబట్టి ఏంటి ఈ ఎన్నికలు వచ్చేసరికి, ఎన్నికల్లో మనం ఏం చేస్తాం, మనం ఎక్కడ తొందరపడుతుంటాం? ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా, క్రైస్తవుడు నీతి కలిగి బ్రతకాలి. క్రైస్తవుడు నీతి కలిగి బ్రతకాలి. విస్తారమైన వాక్య జ్ఞానం ఉంది, అన్నీ తెలుసు, కానీ పాటిస్తున్నామా? ఈరోజు అదే. ఈరోజు నువ్వు పాటించడానికి, నీ నీతిని నిరూపించుకోవడానికి నీకు ఒక అవకాశం దేవుడిస్తున్నాడు. సరే, ఎలక్షన్ వచ్చేసరికి మీ ఇండ్ల దగ్గరికి, మన ఇళ్ళ దగ్గరికి ఎవరెవరు వస్తారు? రాజకీయ నాయకులు, కార్యకర్తలు, వారి పార్టీ యొక్క ప్రతినిధులు వస్తారు. వచ్చి ఏంటని చెప్తుంటారు? మా నాయకుడికి ఓటేయండి అంటారు. ఇంకా అంతేనా? అమ్మా, అంతేనా? ఇంకేం లేదా? ఏంటి, ఓన్లీ గెలిపించండి చెప్పేసి వెళ్ళిపోతారేంటి? అది నాకు అది కావాలి, నాకు పాయింట్ అది కావాలి. ఓటుకి ఎంతండి? ఇప్పుడు నేమో బయట గిరాకీ ఎలా పలుకుతుందో నాకు తెలియదు, కానీ మీ గిరాకీ, మీ రేట్ ఎలా పలుకుతుందో నాకు తెలియదు, కానీ అది గారు నాకు బాగా చెప్పింది, 3000 అంట. ఒక ఓటుకి 3000 నడుస్తుందంట. 2014లో 500 నడిచింది. 2014లో ఈ ప్రసంగం మాట్లాడాను కరెక్ట్గా, 30 రోజులు ఉందనగా నేను ప్రసంగం మాట్లాడాను. అది నెట్లో ఇప్పటికీ ఉంటుంది, నీవు ఈ లోకానికి ఉప్పువా లేక పెనుముప్పువా అని రాశాను టైటిల్. ఈ లోకానికి ఉప్పువా లేక పెనుముప్పువా, నువ్వే పెనుముప్పు అయిపోతున్నావంట, ఈ లోకానికి ఉప్పు కాదంట అని 2014 మే నెలలో మాట్లాడాను ఈ ప్రసంగం. ఈరోజు మళ్ళీ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏమని? ఓటు నీ హక్కు, ఓటు నీ హక్కు, ఓటు నీ బాధ్యత. ఓటు నీ బాధ్యత అయినప్పుడు ఆ బాధ్యతను సరిగ్గా చేస్తున్నావా లేదా? ఆ రోజు 2014లో ఒక్కొక్క ఓటు 500కి కొనుక్కున్నారు, ఈరోజు 3000 అంట. ఇంటికి ఒక 5 ఓట్లుంటే 5 × 3 = 15000, ఇంటికి 3 ఓట్లుంటే 9000, 10000, 20000, 50000, ఏమో ఎంత ఇస్తున్నారో. కానీ క్రైస్తవుడిగా నువ్వు చెయ్యి చాపుతున్నావా? ఈరోజు దేవుడు నేను ప్రశ్నిస్తున్నాడు, క్రైస్తవుడిగా నువ్వు చెయ్యి చాపుతున్నావా? క్రైస్తవురాలుగా నువ్వు చెయ్యి చాపావంటే ఏమవుతుందో ఈరోజు నేర్పించడానికే మిమ్మల్ని ఇక్కడికి ఈరోజు ప్రత్యేకమైన వాక్యం చెప్పడానికి రమ్మన్నాను. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా వారిచ్చే డబ్బుకు నువ్వు ఆశపడిపోతున్నావా? వారిచ్చే ప్రలోభాలకి ఆశపడుతున్నావా, కక్కుర్తి పడుతున్నావా? ఒకవేళ ఆశపడితే, కక్కుర్తి పడితే, వాటి కోసం నువ్వు నీ యొక్క నీతిని అమ్మేసుకుంటే నీ పరిస్థితి ఏంటో ఈరోజు వాక్యం చెప్తున్నాడు. నిర్గమాకాండము 23:8 లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గురుడితనము కలుగు చేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. మళ్ళీ చదువుతున్నాను వినండి, లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనమును కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. లంచము తీసుకొనకూడదు. అదేంటండి, మేము లంచం తీసుకుంటున్నామండి? ఎస్, లంచమే తీసుకుంటున్నావు. నీ ఇంటికి వచ్చి ఏ రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఏ పార్టీ అవనివ్వండి, మీకు డబ్బులు పంచుతామని కానీ మీ దగ్గరకు వస్తే అది ఎవరవనివ్వండి, మీ చెయ్యి చాచి ఆ డబ్బును పుచ్చుకుంటే నువ్వు లంచం పుచ్చుకుంటున్నట్టే. లంచం తీసుకొని నువ్వు ఓటు వేస్తే నువ్వు పాపం చేసినట్టే. దేవుడు చెప్తున్నాడు, నీ నీతిని అమ్మేసుకోవద్దు, ఏ లంచాలకి నువ్వు లోబడద్దు. అదేటండి, చర్చిల్లో ఇలాంటివి చెప్పరండి, మీరేటండి అలా చెప్తారు మాకు? చర్చిల్లో ఇలాంటివి చెప్తారేటండి, రాజకీయ నాయకుల గురించి, డబ్బులు పంచడాల గురించి, ఇవన్నీ మాకెందుకండి? ఎక్కడున్నాం మనం? గాల్లో తేలుతున్నామా?
ఎక్కడున్నాం మనం? సమాజంలో బతుకుతున్నాం. ఎక్కడున్నామండి? సమాజంలో బతుకుతున్నాయి. మన గుంపు ఈ లోకానికి ప్రత్యేకంగా ఉండాలి, ఈ లోకానికి ఉప్పుగా ఉండాలి, ఈ లోకానికి వెలుగుగా ఉండాలి. నువ్వు కూడా లోకంలో వారి వలే లంచం పుచ్చుకుంటే, డబ్బు కాసుపడి లోబడితే నీ నీతి ఏమవుతుంది? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు యొక్క త్యాగం ఏమవ్వాలి? ఆయన నీతి ఏమవ్వాలి? అందుకే ఎక్కడైనా సరే మన సంఘంలోంచి దీనికి ఆశపడిపోతారేమో, ఈ శోధనకు లోబడిపోతారేమో అని బాధ్యత కలిగిన దైవ సేవకుడుగా నేను మాట్లాడాలి. నేను మాట్లాడకపోతే, నేను మిమ్మల్ని హెచ్చరించకపోతే ఏమో ఆశపడచ్చేమో. ఏమండి ఆశపడలేరా? ఏమో అండి, మానవ సహజం, మానవ సహజం. ఈ సంఘము అలాంటి కోవకు చెందకూడదని చెప్తున్నాను ఈరోజు. దేవునికి స్తోత్రం. నీవు నీతి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలండి? నువ్వు నీతి కలిగి రోషం కలిగి ఉంటే అధికారులు సైతం నిన్నే పిలుచుకుంటారు. రెండు దైవజనుడిరా, మాకు ప్రార్థన చేయండి అని. పోయిన గత వారము ఆ మినిస్టర్ గారు నన్ను పిలిచారంటే నాకేం గతి అండి? నాది ఏమైనా పెద్ద గొప్పతనమా? ఆయన పిలిపించుకొని నన్ను ఆహ్వానించి ప్రార్థన చేయించుకున్నారంటే, ఒకవేళ అప్రిషియేషన్ ఇవ్వడానికి మేము వెళ్ళామంటే మా గతి ఎంత? మేము నీతిగా నిలవబడతాం కాబట్టి, మనం నీతిగా నిలబడతాం కాబట్టి సేవకుడు ఎలా ఉంటే సంఘం కూడా. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్నట్లు మీరు కూడా క్రీస్తు పోలి నడుచుకోనండి. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఆశలు వస్తాయి. ఈ లోకంలో ఏమొస్తాయండి? ఆశలు వస్తాయి. ఇదే సమయం ఆశలకు లోబడిపోయే సమయం. ఎందుకంటే ఊరికనే వస్తుంది కదండి, వద్దనడు ఎందుకు? ఇలా కూడా అనేవాళ్ళు ఉన్నారా? ఏమండి అన్నారా లేదా? ఊరకనే వస్తున్నాయి కదండి, వద్దనడు ఎందుకు? చాలామంది ఇంకేం చెప్తారు, మీరు తీసుకుంటే తీసుకుండ్రు, తీసుకోండి, తీసుకొని మేము చెప్పేదానికి ఓటేయండి అంటారు. అంటారా లేదా? సో నీతి కలిగిన సంగముగా, నీతి కలిగిన క్రీస్తుని కలిగిన ఈ సంఘము, నీతి కలిగిన సేవకుడుగా, నీతి కలిగిన సంఘముగా మనము ఒక నీతిని పాటించాలి. ఏంటంటే, నీ చెయ్యి చాచి వారిచ్చే సొమ్ముకు నువ్వు లోబడితే నీవు లంచం పుచ్చుకున్నట్లు. కాబట్టి సంఘం అని నేను చెప్తున్నాను, ఎంత డబ్బు ఇచ్చినా సరే మీరు చెయ్యి చాపితే మీరు ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు చెప్పండి? ఎవరిని మోసం చేస్తున్నారు? దేవుణ్ణి మోసం చేస్తున్నావు, నీకు నువ్వు మోసపోతున్నావు. కాబట్టి ఎక్కడ కూడా చెయ్యి చాచి ఒక్క రూపాయి కూడా మీరు తీసుకోవద్దు. నీవు నీతిగా మాట్లాడతావు, రేపొద్దున లంచం తీసుకొని స్వార్త చెప్పగలవా? చెప్పు. ఈ రాజకీయ నాయకులు అంటూ పార్టీలు అనుకుంటూ తిరుగుతావు, ఆ వెనకాతలు ఇవి అవి అనుకుంటూ తిరుగుతావు. చెయ్యి పుచ్చుకొని వారు ఇచ్చే డబ్బుని పుచ్చుకొని రేపొద్దున వారి నీతిగా వారి ఎదుట నిలబడగలవా? రోషంగా నిలబడలేవు. కాబట్టి నీవు చెయ్యి చాచినప్పుడు, ఒకవేళ మీకు ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయాలి చెప్పండి? నీ డబ్బా కొట్టుకోవద్దు, నేను తీసుకోనండి. కాదు కాదు, ఏం చెప్పాలి తెలుసా? యేసు ప్రభు పేరు వాడు అక్కడ. దేవునికి స్తోత్రం. మా చర్చిలో యేసు ప్రభు చెప్పారండి, మేము ఇలాంటి డబ్బులు తీసుకోమండి. మీకే ఓటేస్తాం, మీకే ఓటేస్తాం. కానీ మేము చెప్పండి, ఏమేమో మా యేసు ప్రభు చెప్పారు, ఇలాంటి డబ్బుని మేము తీసుకోకూడదు, మేము ఓటుని అమ్ముకోము. ఇక్కడ మీకే మాట్లాడట్లేదు, ఈ వీడియోలోంచి ప్రపంచానికి వెళ్తుంది. ఈ స్వరం విని ప్రతి క్రైస్తవుడు ఉలిక్కి పడాలి. దేవునికి స్తోత్రం. ఎస్, యేసు కొరకు నేను రోషంగా నిలబడాలని మారు మనసు పొందాలి. ప్రపంచంలో ఎందరో క్రైస్తవులు వింటున్నారు ఈ వాక్యాన్ని. ఈ వీడియో నువ్వు అనుకుంటున్నావా ఎందుకు పెట్టారండి స్టాండ్ అనుకుంటావేమో. ప్రపంచంలో ఎందరో వింటున్నారు ఈ వాక్యాన్ని. ఆ వినే ప్రతి ఒక్కరికి మారు మనసు కలగాలంటే ఈ వాక్యం చెప్పాలి. చర్చిల్లో మాకెందుకండి రాజకీయాల గురించి అంటే, నువ్వు ఎక్కడున్నావు? రాజకీయంలోనే ఉన్నావు. నువ్వు ఎక్కడ బతుకుతున్నావు అంటే రాజకీయం కిందనే బతుకుతున్నావు. కాబట్టి నీకు ఒక బాధ్యత ఉంది, నాకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మనం ఖచ్చితంగా చేయాలి. అట్ ద సేమ్ టైం దేవుని గొప్పతనాన్ని కూడా చాటాలి. ఎప్పుడైతే నువ్వు చేయి చాచేస్తావో నీ నీతిని దిగజార్చేసావు. ఎప్పుడైతే నువ్వు రోషంగా నిలబడి నాకొద్దండి నాకొద్దండి, మా ప్రభువు మా చర్చిలోని బైబిల్లో కానివ్వండి, మేము ఈ డబ్బుని తీసుకోకూడదు, మేము మీకు ఓటేస్తాం, న్యాయంగా ఓటేస్తాం, మీకు ఓటేస్తాం అని చెప్పి డబ్బుని మాత్రం దయచేసి మీరెవరు కూడా
తీసుకోవద్దు. తీసుకోమని నేను చెప్పను. చాలామంది ఇంకొకలాగా చెప్తారు, తీసుకుంటే తీసుకున్నారు, ఫ్రీగా వస్తున్నాయి కదా, అన్ని పార్టీల దగ్గర తీసేసుకోండి, మీకు నచ్చిన పార్టీకి ఓట్ వేయండి అంటారు. నో 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 నో, నేను అలా చెప్పను. అది చాలా నీతి మాలిన పని. మనము దేవుని ఎదుట నిర్దోషులుగా ఉండాలంటే, నేను కానీ ఇది చెప్పకపోతే, నేను కానీ ఇది గుర్తు చేయకపోతే, నేను కానీ ఇది ఖండించకపోతే, నేను దొంగనవుతాను, మీరు దొంగలైపోతారు. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని దారి చూపిస్తే ఇద్దరు కలిసి ఎక్కడ పడతాం? గోతులు పడతాం. కాబట్టినే ఖచ్చితంగా ఇది నేను గుర్తు చేయాల్సి వస్తుంది. కాబట్టి లంచానికి ఆశపడవద్దు. దయచేసి దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది నీ మనసుని ఏం చేస్తుంది? అది నీ మనసుని ఏం చేస్తుంది? ఎంతవరకైనా దిగజారిచ్చే స్థాయికి వెళ్ళిపోద్ది. ఇంకోటి తెలుసా, చాలామందిని, మీలో కొంతమందిని, మీలో కొంతమందిని దొంగ ఓట్లు వేయించడానికి కూడా ప్రేరేపిస్తారు. ఎలాగా? ఒకసారి ఓటేసేసిన తర్వాత కూడా అది చెరిపించేసి దొంగ ఓట్ల కోసం లైన్లో నించోబెడతారు. అలాంటివి ఎవరైనా మీ దాకా వస్తే, నేను చెయ్యను బాబు, నేను చెయ్యనని మీరు దయచేసి వారికి ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే నేను పోయిన ఎలక్షన్ టైం అంతకుముందు ఒక ఆవిడ మా ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చింది. ఆ రోజు ఆదివారం ఓటేసాము మేము వెళ్ళి, మేము చర్చికి వెళ్ళాలి. ఒక ఆవిడ మా ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చింది. పరిగెట్టుకుంటూ వచ్చి స్పిరిట్ కావాలని అడిగింది. పాస్టర్ గారు స్పిరిట్ కావాలి. ఎవరిని అడిగింది? పాస్టర్ గారిని అడిగింది స్పిరిట్ కావాలని. సో మనల్ని ప్రలోభపడతారు దొంగ ఓట్లు వేయించడానికి. ఆ దొంగ ఓట్లు వేయటానికి లైన్లో నించోడానికి నీకు ఏదో ఆశ చూపిస్తారు. అవయ్యో 2000 వాటికి కకృతి పడి నువ్వు ఎలాగా లోకానుసారంగా చేస్తే దేవుని నీతిని కోల్పోతావు, దేవుని అభిషేకాన్ని కోల్పోతావు. లోకంలో నువ్వు ఉప్పుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి తప్ప ఎక్కడా కూడా కకృతి పడద్దు, ఎక్కడా కూడా నీ నీతిని దిగజారిపోవద్దు. ఆవిడని చూసి నేను చాలా బాధపడ్డాను. పాస్టర్ గారినే అడిగింది, ఏమని స్పిరిట్ ఇవ్వండి, ఏంటి ఈ మరకను చుడిచేసి. ఎందుకంటే ఏముందండి, ఇప్పుడు నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, పాపం మోసం చేసి వారు ఏం చేస్తున్నారు, అమాయకుల్ని మభ్యపెట్టి 2.5 మీకు ఆశ చూపిస్తామని 2000, 3000, 5000 ఆశ చూపించి నిలబడండి అంటారు. ఒకవేళ దొరికిపోతే పరిస్థితి ఏంటి? కటకటాల వెనకతలు నిలబడాల్సి వస్తుంది. సో ఇలాంటి తప్పుడు పనులకి ఎక్కడక్కడ మీరు దిగజారకండి. అలాగే మీరెక్కడ కూడా చెప్తండి, సువార్త కోసం నిలబడి జెండాలు పట్టుకోరు కానీ రాజకీయ నాయకుల వెనక జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇది చాలా హేయమైన పని. తెల్లవారు ఒక ఊరేగింపు, సాయంత్రం ఒక ఊరేగింపు, తెల్లవారు ఒక ఊరేగింపు, ప్రతి ఊరేగింపులో ఈ అన్ని సంఘాల యొక్క వాళ్ళు జెండాలు పట్టుకొని తిరగడం నేను చూస్తున్నాను. ఇంతే రోషంగా నువ్వు దేవుని కొరకు నిలబడుతున్నావా? దేవుని కొరకు సమయం ఇవ్వవు కానీ, దేవుని కొరకు ఏ సమయం ఇవ్వవు కానీ రాజకీయ నాయకుల వెనక, పార్టీల వెనక ఊరేగింపుల్లో తిరుగుతున్నావు వాళ్ళు ఇచ్చే చిల్లర కోసం. మనం ఎక్కడ కూడా దిగజారకూడదండి. ఎందుకు చెప్పనా, ఆ గుంపులో ఉన్న వారితో పాటు నిన్ను కలిపేస్తారు. అందుకొద్దంటున్నాను నేను. తీసుకోవడం తప్పని కాదు, నువ్వు కష్టపడ్డావు రోజల్లా, కష్టపడినందుకు తిరిగినందుకు ఎంతో 500, 200 ఏదో ఇస్తున్నారు. ఇవ్వు, తీసుకోవడం తప్పని నేను అనట్లేదు, పని చేస్తున్నావు. కానీ నిన్ను ఎవరితో జమ కడుతున్నారు? ఆ గుంపులో ఉండే ఆ యొక్క బ్యాచ్లు ఎలాగుంటాయి? ఆ మొరటుగా రౌడీజంతో ఉండేటట్టే ఉంటారు. అలాంటి వారి గుంపులో నువ్వు తిరుగుతున్నావు, వారితో జమ కట్టేస్తారు. కాబట్టి ఊరేగింపుల్లో కూడా నువ్వు నిలవబడకూడదు. ఎందుకంటే, ఎందుకు చెప్పనా, అపహాసకులు కూర్చుండ చోటన ఎవరు మార్గములు, నీ మార్గములు ఎక్కడున్నాయి చూడు. ఎవరు వెనకాతలు తిరుగుతున్నావు, ఏ గుంపుల్లో తిరుగుతున్నావు, అక్కడుండే మాటలు ఎక్కడన్నా నీతి మాటల చెప్పండి. సో దయచేసి క్రైస్తవులుగా నీకు ఒక బాధ్యత ఉంది, ఆ గుంపుల్లో నువ్వు నిలవబడద్దు. అందరి కోసం ప్రార్థన చేయి. ఈ క్రైస్తవుడుగా ఈ ఎలక్షన్స్కి నీకు ఒక బాధ్యత ఉంది. ఏంటంటే, మనకి పరిపాలన చేయటానికి మంచి ప్రభుత్వం మనకు రావాలి. రావాలా లేదా? అయితే ఈరోజు చెప్తున్నాను మళ్ళీ, ఈ సంఘము లేకపోతే క్రైస్తవులుగా మనము కానీ, పాస్టర్ గారుగా నేను కానీ,
మనము ఏ పార్టీకి చెందిన వారం కాదు. దేవునికి స్తోత్రం. చెప్పండి, మనము ఏ పార్టీకి చెందిన వారం కాదు, కానీ మనం ఎవరికి చెందిన వారం అంటే మన భారతదేశపు యొక్క రాజ్యాంగానికి చెందిన వారం. దేవునికి స్తోత్రం. చెప్పండి, రాజ్యాంగం అంటే తెలుసా? కట్టడలు. మనము ఏవైతే పాటించాలో, ఏవైతే నియమావళి ఏదైతే ఉందో, ఆ రాజ్యాంగానికి చెందిన వారము. ఈ దేశాలన్నింటికి, ఈ సర్వసృష్టికి అధిపతి అయిన మన దేవుని వారసులు. దేవునికి స్తోత్రం. సో దేవుని వారసులుగా ఉన్న మనము మన రాజ్యాంగాన్ని గౌరవించాలి. దేవుని వారసులుగా ఉన్న మనము మన రాజ్యాంగాన్ని గౌరవించాలి, తప్ప పార్టీలకి దాసులుగా మీరు ఉండకండి. పార్టీలు, రాజకీయ నాయకులకి దాసులుగా ఉండకండి. ఎందుకంటే రాజ్యాంగమే స్థిరము. పార్టీలు ఉంటాయి, ఊడిపోతాయి. రాజకీయ నాయకులు ఉంటారు, వెళ్ళిపోతారు. వారు స్థిరం కాదు. రెండవది, మీలో కూడా పార్టీ అభిమానాలు ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నాను, పార్టీ అభిమానాలు ఉండకూడదు. ఈ అభిమానాలు పెంచుకొని ఏం చేస్తున్నావంటే, నీ వీధిలో ఉన్న వారితోటో ఎవరితోటో వాదనకు దిగుతుంటావు. ఎందుకంటేనమ్మా, చూడండి, నీ పార్టీ అభిమానం కొద్దీ నువ్వేం చేస్తావు, ఎవరితో వాదన దిగుతావు? ఎక్స్ పార్టీ వాళ్ళతో వాదన దిగుతుంటావా లేదా? అవునా కాదా? రాజకీయ నాయకులు వాళ్ళు గెలుస్తారు, ఓడిపోతారు, వాళ్ళు సీట్ల మీద కూర్చుంటారు. రేపొద్దున ఇరుగు పొరుగుతో నువ్వే బతకాలి. కాబట్టి ఇరుగు పొరుగుతో ఎక్కడా కూడా నీ రాజకీయ పార్టీల పరంగా గొడవలు పెట్టుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మనతో కలకాలం ఉండేది ఇరుగు పొరుగు. మనతో కలకాలం ఉండేవాడు మన ఊరు వాడు, మన వాడవాడు. ఆడు ఈ పార్టీ, నేను ఈ పార్టీ అని పార్టీల పేరట ఇరుగు పొరుగుతో గొడవలాడద్దు, వాదన దిగద్దు, ఎక్కడా కూడా పార్టీ విభేదాలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే పార్టీలు ఒకటేనండి. వీధిలో ఉన్న నువ్వు నేను రేపొద్దున మొహం చూసుకోవాలి, అవునా కదా? సో క్రైస్తవులుగా మీకు మరొక మాట చెప్తున్నాను, ఎక్కడా కూడా పార్టీ విభేదాలతో మీరు ఎక్కడా ఉండకండి. రాజకీయ నాయకుల అభిమానులతో అభిమానం కొద్దీ మీరు మీ స్వభావం ఉండాలి. మనము రిఫ్లెక్టెడ్ గ్లోరీతో ఉండకూడదు. రిఫ్లెక్టెడ్ గ్లోరీ అంటే ఎక్కడి నుంచో వచ్చిన లైట్ పడితే నువ్వు గ్లోరిఫై అవ్వకూడదు. నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఎవరో ఒక మనిషి, ఎవరో ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ తాలూకు వెలుగులోనే బతకూడదు. నీ వెలుగు నీవు ప్రకాశింపచేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఎవరు? గొప్పవాడు. మనలో ఉన్నవాడు ఎవరు? గొప్పవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుని యొక్క గుణగుణాలు మనలోంచి వెదజల్లబడాలి, తప్ప ఎక్కడి నుంచో వచ్చిన వెలుగు నీ మీద పడి నువ్వు గ్లోరిఫై అవ్వకూడదు. కాబట్టి పార్టీలకు అతీతంగా ఉండండి. అయితే రెండో మాట, మరండి పాస్టర్ గారుగా ఎవరికి ఓటు వేయాలండి? మేము ఎవరికి ఓటు వేయాలండి? చెప్తాను, అది కూడా చెప్తా. పాస్టర్ గారుగా ఇది కూడా చెప్తారండి? అవునండి, అది కూడా చెప్తా. ఏమండి చర్చిలో ఇది కూడా చెప్తారా? అది కూడా చెప్తాం. వినాలి, జాగ్రత్త వినాలి. ఎవరికి ఓటు వేయాలో కూడా చెప్తాను, వినండి. ఇప్పుడు శ్రద్ధగా వినండి. మనం చేసే తప్పు ఏంటంటే, నీ ఊర్లో ఉన్న రోడ్డు ఎలాగుందో నీకు అనవసరం. ఊర్లో ఉన్న కాలువలు ఎలాగున్నాయో అనవసరం. నీ కొలాయిలు వస్తున్నాయో లేదో అనవసరం. నీ ఇల్లు బాగుందో లేదో అనవసరం. నీ ఊరు బాగుపడుతుందో లేదో అనవసరం. అన్నీ అనవసరం. కానీ నీకేం కావాలి? పార్టీ గుర్తు కావాలి. అదే తప్పు చేస్తున్నాడు ప్రతి ఓటరు. అదే తప్పు చేస్తున్నాడు ఓటు వేసే ప్రతి ఒక్కడు. చేసే తప్పు ఏంటి చెప్పండి? పార్టీ గుర్తుకు ఓటేయద్దు. నీకు అందుబాటులో నీ నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు మొహం చూసి ఓటేయి. ఆయన ఏ పార్టీ అయినా అనవసరం, ఆయన ఏ కులమైన అనవసరం, ఏ వర్గానికి చెందిన అనవసరం. నీకు పనిచేస్తాడా లేదా? నువ్వు గుమ్మం తడితే, తలుపు తడితే నీకు రెస్పాండ్ అవుతాడా? నీకు దొరుకుతాడా? నీకు సమస్య ఉంది, నీ సమస్యకు ఆయన రెస్పాండ్ అవుతాడా? ఆయన ఏ పార్టీ మనకు అనొద్దు, అనవసరం మనకు వద్దు. పార్టీ అభిమానం వద్దు. కులము, జాతి, వర్గము వీటి మీద మీరు పెట్టుకోకండి. నా కులం వాడు కదా అని ఆ కులం వాడికే ఓటేయటం, నా జాతి వాడు కదా అని నా జాతి వాడికే ఓటేద్దాం, లేకపోతే నా వర్గానికి చెందుతాడు, నా ఊరికి చెందుతాడు, ఇవేమీ ఉండకూడదు. మీరు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మీరు ఓటేస్తేనే మీ జీవితాలు, మన జీవితాలు బాగవుతాయి. ఎందుకంటే క్రైస్తవుడిగా ఇది నేను నీకు చెప్పాలి, ఇది బాధ్యత.
సరి అయిన ఓటింగ్ ఏంటంటే నువ్వేం చూస్తావు, ఎలాగని ఏం చూస్తావు, ఏం గుర్తుందో అని చూస్తావు. ఏం గుర్తు కాదు, ఇంతవరకు నీ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే నించున్నాడో నీకు తెలుసా? అసలు తెలుసా? తెలీదు. తెలియకుండా ఎలాగేసేస్తావు ఓటు? అదే బాధ్యత లేకుండా ప్రవర్తించకండి. ఆఫ్టర్ ఆల్ చిన్న విషయం గురించే ఒక డబ్బులు వస్తాయి అనుకుంటేనే ఒక అన్ని విషయాలు కనుక్కుంటావే. బ్యాంకులో ఎలాగా నేను వెయ్యాలండి, బ్యాంకులో నుంచి ఎలా డబ్బులు తీయాలి, ఇవన్నీ నేర్చుకుంటావు. మరి 5 సంవత్సరాలు మన జీవితాలను పరిపాలించే ఒక సేవకుడు, నాయకుడిని ఎంచుకోవడానికి నీకు అంత సమయం లేదా? నీ నియోజకవర్గంలో నిన్ను పరిపాలించబోయే ఆ నాయకులు ఎవరు? వాళ్ళ పేర్లేంటి? వాళ్ళ జీవిత విధానం ఎలాగుంది? వాళ్ళు నా జీవితంలో రేపు పొద్దున సేవ చేస్తారా చేయరా పరిశీలించాలా లేదా? తెలుసుకోవాలా లేదా? తెలుసుకొని నీ నియోజకవర్గంలో, నీ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే అభ్యర్థులుగా నిలబడుతున్నారో అభ్యర్థులకు ఓటు వేయండి తప్ప పార్టీలకి, కులాలకి, ప్రాంతాలకి ఓటులు వేయకండి. దయచేసి చెప్తున్నాను, ఎవరి నియోజకవర్గంలో వారిని ఎంచుకోండి. లోకంలో బాధ్యతగా ప్రవర్తించాలి క్రైస్తవులు. డబ్బు తీసుకున్నావా? దేవుడు నిన్ను చూచున్నాడు. నీ నీతిని అమ్ముకోవద్దు. నువ్వు అక్కడ ఇంకా పైపు వచ్చి నీకు అవకాశం, నీ నీతిని చూపించే అవకాశం, నీ నీతిని చూపించే అవకాశం. వారికి నువ్వు చెప్పాలి. ఏమని చెప్పాలి? మేము క్రైస్తవులమండి, మేము అలాగా తీసుకోమండి, మా చర్చిలో చెప్పారండి తీసుకోవద్దని, కానీ మేము కరెక్ట్గానే ఓటేస్తాం, కానీ ఓటుని మాత్రం అమ్ముకోం. సో ఒకవేళ కానీ నువ్వు ఎక్కడైనా కానీ ఈ విషయాల్లో అభ్యంతరపడి కానీ తొందరపడితే దేవుని దోషం మన మీదకి వచ్చేస్తంట. కాదండి, బాగా చెప్తారండి పాస్టర్ గారు, మీరు మీరు కానిస్తారా డబ్బులు అనొచ్చు. యథార్థంగా ఉంటే యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ఆయన ఏం చేస్తాడంట? యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు. కక్కుర్తి పడుకు 5,000కి 10,000కి నిన్ను దేవుడు అభివృద్ధి చేస్తాడు. నువ్వు ఇలా నిలబడు యథార్థంగా. దేవునికి స్తోత్రం. యథార్థంగా ఉండు, నిలబడు, నిన్ను వర్ధిల్లపు చేస్తాడు. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఏమండి, మేము తీసుకోకపోతే ఏముంది, మధ్యలో ఉన్న వాళ్ళు మింగేస్తుంటారు కదా పోతాయని. ఎందుకే బాబు ఆ రక్తం సొమ్ము మనకెందుకు? యెషయా గ్రంథము తీయండి. యెషయా గ్రంథము బాగా గుర్తుచేసావు, వాక్యం గుర్తొచ్చింది. యెషయా గ్రంథము, యెషయా గ్రంథం 1:15. ఒకవేళ కానీ మీరు అలాంటి పాపపు సొమ్ము, అన్యాయంగా ఆశపడిన సొమ్మును కానీ నువ్వు తీసుకొని వస్తే నీ ఇంటికి మంచిది కాదని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 1:15. మీరు చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మీ చేతు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొనిడి, శుద్ధి చేసుకొనిడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. దేవునికి స్తోత్రం. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతారండి, దేవుడు మాట్లాడతారు. మనం ఆ పాపం సొమ్మును కానీ మనం తెచ్చుకుంటే మన ఇంటికి మంచిది కాదు, మనకి శోధన. కాబట్టి ఎక్కడ కూడా ఆశపడకండి. ఒకవేళ తెచ్చుకున్నా నీకు అది ఆశీర్వాదం కాదంట. ఎందుకంటే నువ్వు ఇక్కడ మోకాళ్ళు వేసి చేతులు ఎత్తి ప్రార్థన చేసినా ఆ చేతులు నువ్వు పైకి ఎత్తినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట చెప్పండి? ఈ వారం నువ్వు లంచం పుచ్చుకుంటావు, రేపు దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావు తెల్లవారే, ఏమవుతుంది? దేవుడు ఏమంటున్నారు? మీరు చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కన్నులు నేను మూసుకుంటాను, కప్పుకుంటాను, మీరు బహుగా ప్రార్థన చేసినను. ఆపత్కాలం వస్తుంది, అయ్యో దేవుడా 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 అంటావు. ఆపత్కాలం వచ్చినప్పుడు దేవుడా 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 కాపాడు దేవుడు అంటాడు. అలాంటప్పుడు ఏమంటాడంట ఆయన? నేను వినను. ఎందుకు? నీ చేతులు రక్తముతో. సో దయచేసి ఎక్కడ కూడా మీ చేతులకి పాపము, రక్తము, మలినము అంటించుకోదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్పకపోతానండి, మిమ్మల్ని నడిపించే బాధ్యతలు ఉన్నాను నేను. నేను చెప్పకపోతే తప్పు నాది అవుతుంది. అదేంటండి పాస్టర్ గారు మీరు ఇలాంటివి చెప్తారేటండి? చెప్పకూడదండి ఇలాంటివి. మీరు ఇవన్నీ కొన్ని లోపాకారంగా జరుగుతాయండి, కొన్నాటిలో మీరు చూసి చూడటం వదిలేయాలా. అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంట? నీకు ఆపద వచ్చినప్పుడు, మనకి ఆపద వచ్చినప్పుడు మనకి
శ్రమ వచ్చినప్పుడు ఆయన కూడా చూసి చూడన్నాడు, పక్కకి వెళ్ళిపోతాడంట సరిపోద్దప్పుడు. కాబట్టి ఎక్కడ కూడా ఇది కానీ ఒకవేళ విని, అదే మొదటి అధ్యాయము 19వ వచనం చూడండి, మీరు ఈ మాట వింటే మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. మిమ్మల్ని మంచి పదార్థాలు అనుభవించేవారిగా చేస్తానంటున్నాడు దేవుడు. ఇంతకన్నా ఆశీర్వాదం ఏం కావాలి? ఈ మాటను సమ్మతిస్తే, ఈ మాటను ఒప్పుకొని మేము చేస్తామని ఒప్పుకుంటే మీరు భూమిలో ఉన్న మంచి పదార్థములు అనుభవించరు. సమ్మతింపక ఒకవేళ ఇది మేము చెయ్యము అని తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఈ లాగుననే సెలవిచ్చి ఉన్నాడు. మాట వినకపోతే ఖడ్గానికి పాలవుతారట. మనమెవరం ఖడ్గానికి పాలవ్వకూడదని నేను కూడా ప్రాధేయపడుతున్నాను. కాబట్టి మనం సమ్మతించేవారి గుంపులో ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఒప్పుకొని దాన్ని పాటించేవారిగానే ఉండాలి తప్ప తిరగబడే గుంపులో మనం ఉండకూడదు. కాబట్టి ప్రేమైన సంగమా, కుల అభిమానం ఉండకూడదు. కులం అనే పదమును బుర్రలోంచి తీసే. ఎందుకంటే మొట్టమొదటి మానవుడు ఆదాము, ఆయనకున్నది ఏ కులం? మొట్టమొదటి ఆదాముది ఏ కులం? ఆయన ఏ కులానికి చెందుతాడు? చూడండి, కుల అభిమానంతో కానీ నువ్వు ఎక్కడైనా పార్టీ అభిమానాలు పెట్టుకుంటే, చెప్తున్నాను, ప్రాంతీయ అభిమానాలు, మత అభిమానాలు ఇవేవి మీరు మైండ్లో పెట్టుకోకుండా మీరు నీతిగా నీతిగా నిలబడండి. మీ ఓటుకి విలువ తెచ్చుకోండి. మీ ఓటుకి నువ్వు ఓటు వేస్తే ఆ ఓటు వలన నీ జీవితం బాగుండాలా, నీ ఊరివాడి జీవితం బాగవ్వాలా? ఎందుకంటే నీవు తప్పుడుగా ఓటు వేయటం వలన నీవు పాడైపోతున్నావు, నీ ఊరిని కూడా పాడు చేస్తున్నావు. అవునా కదా? చెప్పండి, అవునా? కరెక్ట్గా పనిచేసేవాడికి ఓటు పాడట్లేదు. సో పనిచేసేవాడికి ఓటేయండి. సో ఈలాగను కానీ ఎక్కడైనా మీరు డబ్బులకు ఆశపడి రాజకీయ నాయకుల వెనకాతలు తిరిగినా, పార్టీలు వెనకాతలు తిరిగినా, ఊరేగింపుల్లో తిరిగినా, వాళ్ళు ఇచ్చే ఓట్లకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు కక్కుర్తి పడినా, లేకపోతే దొంగట్లు ఏమన్నప్పుడు మీరు ఎక్కడైనా ఈ మరకలు తుడిచేసుకొని మళ్ళీ దొంగట్లకు పరిగెత్తినా, ఎక్కడైనా ఆశ పడ్డారా? మీరు ప్రార్థన చేసినా మీ చేతులు ఏమున్నాయంటున్నాడు ఆయన? రక్తముతో నిండుకొని ఉన్నాయి. కాబట్టి ప్రేమైన సంగమా, మనము నీతిగా నిలబడదాం. ఎందుకంటే మనల్ని ఎవరు చూస్తున్నారండి? పాస్టర్ గారు చూడకపోవచ్చు. నీవు డబ్బుకి చెయ్యి చాచేటప్పుడు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. నమ్ముతావా దేవుడు చూస్తున్నాడని? మరి భయపడతావా? భయపడతావా? దేవుడు ఎదుటి ఎలా మోసగించగలవు? మోసగించలేవు. ఎక్కడ కూడా దేనికి ఆశపడద్దు, ఎక్కడ కూడా దేనికి నీ నీతిని అమ్మేసుకోవద్దు. పైకి వచ్చి నువ్వేం చేయాలా? యేసు నామాన్ని గొప్ప చేయి. అక్కడ దేవునికి స్తోత్రం. నీ నీతిని చూసి లోకంలో ఉన్నాడు, బా ఇదేండి క్రైస్తవులు ఇంత పౌరుషంగా ఉంటారండి, నీతిగా నిలబడతారండి, వారు డబ్బును ఆశించరండి, కక్కుర్త పడరండి, కానీ నిజాయితీగా నిలబడతారని నీ నీతిని ఆయన ఏమన్నాడు? మత్తయి సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయం తీ 5వ అధ్యాయం 16వ వచనం, మత్తయి సువార్త 5:16, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున తండ్రిని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. నువ్వు చేసే క్రియలను చూసి ఎవరిని మహిమపరచాలి? వాళ్ళు మన తండ్రిని, మన యేసుబాబుని గొప్ప చేయాలి వాళ్ళు. ఎప్పుడు జరుగుతుంది అది? అదే నీ దగ్గరికి డబ్బు వచ్చినా సరే నువ్వు తిరస్కరించినప్పుడే అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఏ దేనికి ఆశపడద్దు, ఎక్కడ కూడా చీరలకు ఆశపడద్దు, ఏంటండి ఫోన్లకు ఆశపడద్దు, మీకేమైనా షూలు చెప్పులు ప్యాంట్లు గింట్లు ఏమండి, బంగారం, బంగారం ఇచ్చే సీన్ ఉందా? అయితే దొంగతనంగా ప్రలోభ పెట్టేవేవి కూడా మీరు ఆశించవద్దు. దేవునికి స్తోత్రం. బాగుచ్చేసింది, బాగుచ్చేసింది. ఇస్కరియోతు యోధాను గుర్తు చేస్తుంది. ఇస్కరియోతు యోధా కూడా అలాగే యేసుబాబుని నమ్మేశాడంట. మళ్ళీ చెప్తున్నాను, మీ చేతికిచ్చే డబ్బు ఏ డబ్బు తెలుసా? మత్తయి సువార్త తీయండి 27వ అధ్యాయం, బాగుచ్చేసా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. 3వ వచనం నుంచి చదవండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా, ఇస్కరియోతు యూదా ఆయనకు శిక్ష, అంటే యేసు ప్రభువుని అమ్మేశాడు 30 నాణాలకి. అప్పుడు యేసు ప్రభువుకి శిక్ష వేశారు సిలువ మీద, యేసు ప్రభు మరణించారు. తర్వాత ఈ తప్పుడు పని చేస్తున్నందుకు పశ్చాత్తాపడి ఆ 30 నాణాలు తీసుకువెళ్ళి
మళ్ళీ ఎవరైతే ఎవరికైతే అమ్మేశాడో ఆ డబ్బులు అయితే ఎవరైతే అధికారులు ఇచ్చారో ఆ డబ్బులు తీసుకెళ్ళి మరలా తెచ్చి ఇచ్చినప్పుడు నేను నిరపరాధి రక్తమును నీతిమంతుని రక్తమును అప్పగించి పాపము చేసింది నేను చెప్పగా మాకేమి నీవే చూసుకోనమని వాళ్ళు అన్నారంట. ఆ వెండి నాణాలు ఏం చేశారంట, ఆ దేవాలయంలో ఇతను ఇసిరేశాడంట. ఇసిరేస్తే చూడండి అద్భుతమైన మాట అండి, అద్భుతమైన మాట. ఆరో వచనం చదువు. ఆరో వచనం, ప్రధాన యాజకులు ఆ వెండి నాణములు తీసుకొని ఇవి రక్త క్రయధనము. ఏ ధనం అండి అది? నీవు చేతుల్లో పుచ్చుకునే ఆ డబ్బు ఏంటి? ఇట్ ఈస్ అ బ్లడ్ మనీ ఆఫ్ బ్లడ్. ఇట్స్ అ బ్లడ్ మనీ. ఇంగ్లీష్లో బ్లడీ మనీ అని ఉంటుంది. బ్లడీ అంటే రక్తముతో నిండుకున్న ధనము. దాన్ని ముట్టుకోకూడదని ప్రధాన యాజకులు కూడా దాన్ని ముట్టుకొని మళ్ళీ కానుకల పెట్టెలో వేయకుండా దాన్ని మళ్ళీ ఒక పొలం కొంటారు. పరదేశులు ఎవరైనా వస్తే చచ్చిపోతే వారిని పాత పెట్టడానికి ఒక తోటను కొంటారు. సో నీ చేతుల్లో ఉండే డబ్బు కూడా ఏంటది? రక్తవర్ణము కలిగిన రక్త క్రయధనము. అమ్మేస్తున్నావు. ఏమమ్మేస్తున్నావు? దశ డబ్బు తీసుకొని సిలువ మీద కార్చిన ఏసయ్య రక్తాన్ని అమ్మేస్తున్నావు. నీతిగా బతుకుతావని రక్తం కార్చాడైనా, కానీ నువ్వేం చేస్తున్నావు? నీతిగా నేను బతకను అని చెప్పి చేయి చాచి ఆ డబ్బుకు ఆశపడి నీ మీద ఉన్న ఆ రక్తపు అభిషేకాన్ని అమ్మేస్తున్నావు. తేరుకో. ఎక్కడ కూడా నీతికి వ్యతిరేకంగా చేయొద్దు. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మ శక్తితో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి.